చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఈ విషయాల గురించి మనం పూర్తిగా ఒక సందేశాన్ని వేయడం ద్వారా స్ఫూర్తి నింపుకుంటాం. కాబట్టి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ కమిషనర్ గారు సంధ్యారాణి మేడం గారు ఇవాళ మనకి కార్యక్రమంలో హాజరవుతున్నారు. వాళ్ళని హృదయపూర్వకంగా స్వాగతిద్దాం. నమస్తే మేడం, స్వాగతం. కమిషనర్ గారికి హృదయపూర్వకమైన స్వాగతం. సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులతో పాటు ఉదయం మనం ఇచ్చిన సూచనల మేరకు అందరు ఉపాధ్యాయులు కూడా ఇక్కడ హాజరై ఉన్నారు. ఉపాధ్యాయ మిత్రులారా, మనం జీవో నెంబర్ 80 నేపథ్యంలో పరీక్షా విధానంలో వచ్చినటువంటి సంస్కరణలను దృష్టిలో ఉంచుకున్నప్పుడు బహుళైచ్ఛిక విధానంలో మనం ప్రశ్న పత్రాన్ని ఇవాళ రూపొందించుకున్నాం. దాని ఆధారంగా 8-9 తరగతులకి మనం పరీక్ష నిర్వహించబోతూ ఉన్నాం. ఈ నేపథ్యంలో కమిషనర్ గారు మా ఉపాధ్యాయులను అందరినీ ఉద్దేశించి స్ఫూర్తిదాయకమైన సందేశాన్ని ఇవ్వవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ రమేష్ గారు, వెల్కమ్. మీ అందరికీ నమస్కారం అండి. రాష్ట్రం నలుమూలల నుంచి ఈ టెలికాన్ఫరెన్స్ లో పార్టిసిపేట్ చేస్తున్న హెడ్ మాస్టర్స్ కి, సబ్జెక్ట్ టీచర్స్, అందరికీ నా శుభాకాంక్షలు. స్పెసిఫిక్గా ఈ అంశం మీద లాట్ ఆఫ్ డిస్కషన్ జరుగుతుంది మన రాష్ట్రంలో, అండ్ అమంగ్ ఆల్ ద టీచర్స్ గ్రూప్స్ డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. బట్ కొంతవరకు అవగాహన లేకుండా కూడా మాట్లాడుతున్నారనే ఇది అర్థమవుతున్నది. బట్ దీని వలన వాట్ ఆర్ ద ఇంప్లికేషన్స్, ఎందుకు మనం చేస్తున్నాము అనేది మనం చెప్పాల్సిన అవసరం ఉంది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎస్సీఆర్టీ డైరెక్టర్ గారు ఇనిషియేటివ్ తీసుకొని ఇవాళ ట్రైనింగ్ అండ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇవాళ పెట్టారనేది నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. స్పెసిఫిక్గా మనం సమేటివ్ ఎగ్జామినేషన్కి సంబంధించి కొన్ని మోడిఫికేషన్స్ చేసుకున్నాము, రిఫార్మ్స్ కూడా చేసుకున్నాము. వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈస్ దట్ 3 సమేటివ్స్ నుంచి 2 సమేటివ్స్ చేసుకున్నాము. ఎందుకంటే పిల్లల మీద పరీక్ష భారం ఎక్కువ అవుతున్నది, అలానే టీచర్స్ మీద కూడా ఇవాల్యుయేషన్ చేయడానికి చాలా టైం కన్స్యూమింగ్గా ఉన్నది. అండ్ సో మెనీ యాక్చువల్ ఇన్స్ట్రక్షనల్ డేస్ కూడాను ఈ ఎగ్జామినేషన్ మెకానిజంలో చాలా ఇన్స్ట్రక్షన్ డేస్ కూడా పోతున్నాయి అనే దీని మీద కూడాను మనకి చాలా ఫీడ్బ్యాక్ వచ్చింది. మనం సిసిఈ మెథడాలజీ మీద ఓవరాల్గా వర్క్షాప్ చేసుకున్నప్పుడు కూడా లాట్ ఆఫ్ గుడ్ ఫీడ్బ్యాక్ వచ్చింది, మేజర్లీ ఆన్ ద మెథడాలజీ ఆఫ్ ఇట్. అండ్ వన్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈజ్ ఆల్సో ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు ఇట్. ఫైనల్లీ మనం డెసిషన్ తీసుకొని ఈ అంశాల మీద ఫీడ్బ్యాక్ వచ్చిందని మనం గవర్నమెంట్కి కూడా ఫార్వర్డ్ చేయడం జరిగిందనమాట. ఆ నేపథ్యంలోనే స్పెసిఫిక్ సజెషన్స్ దృష్టిలో పెట్టుకొని గవర్నమెంట్ మనకి జీవో నంబర్ 80 రిలీజ్ చేయడం కూడా జరిగింది. ఒక మేజర్ విషయం దాంట్లో అంటే 3 సమేటివ్స్ నుంచి 2 సమేటివ్స్ చేయడం. రెండోది, ఫైనల్ సమేటివ్ నార్మల్ డిస్క్రిప్టివ్ ప్యాటర్న్లో పెట్టుకొని ఫస్ట్ సమేటివ్ మాత్రం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ పెట్టుకుందాము అనే ఒక మేజర్ చేంజ్ చేయడం జరిగిందనమాట. మీ అందరికీ తెలిసిందే, రీసెంట్ టైమ్స్లో మనము ఒక మంచి ఉద్దేశంతో కామన్ సమేటివ్ ఎగ్జామినేషన్ పెట్టుకుంటే దెర్ ఈజ్ అ వే ఆఫ్ కామన్లీ ఇవాల్యుయేటింగ్ ద చిల్డ్రన్ అండ్ వాళ్ళ సామర్థ్యాలను బట్టి వాళ్ళ అకాడమిక్ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయని చూసి దానికి అనుగుణంగా స్పెసిఫిక్ ఇంటర్వెన్షన్స్, రెమీడియల్ ట్రైనింగ్ అనుకోండి, స్పెషల్ కోచింగ్ అనుకోండి, లేకపోతే అడిషనల్ మెటీరియల్, సప్లిమెంటరీ మెటీరియల్ ఫర్ టీచర్ గైడ్స్, అలాంటివన్నీ చేయించాలనే ఉద్దేశంతో మనము ఒక క్లియర్ ఐడియా వస్తుంది అని చెప్పి బోత్ ఫర్ ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ స్టూడెంట్స్ అందరికీ కామన్ సమేట్ పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో యాక్చువల్లీ 3-4 మేజర్ ప్రాబ్లమ్స్ మనకి తెలిసిన కొన్ని సంవత్సరం అనుభవం మనకి చెప్పింది ఏంటంటే, ఒకటి, ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ లీక్ అవటం ముందుగా నేను మీ అందరికీ తెలిసిందే, మనం క్యాన్సిల్ కూడా చేసుకున్నాం పోయినసారి సమేటివ్ 1 ఎగ్జామ్. రెండోది, మాస్ కాపింగ్ ఆరు ముందు అడ్వాన్స్గా కూడాను వాళ్ళకి పేపర్ అందటం వల్ల పిల్లలు ముందే ప్రిపేర్ అయిపోయి చేస్తున్నారనేది. తర్వాత లాట్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నాయి ఫ్రమ్ ప్రింటింగ్ స్టేజ్ టు యాక్చువల్లీ స్కూల్కి చేరి స్కూల్లో పిల్లలు రాసే టైంకి కూడాను. తర్వాత ఇవి దృష్టిలో పెట్టుకొని మనం హౌ డు వి అడ్రస్ దోస్ అడ్మినిస్ట్రేటివ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ కండక్టింగ్ కలెక్టివ్ ఈ సెంట్రలైజ్డ్ క్వశ్చన్ పేపర్స్, ఎట్లా మనము సమేటివ్ ఎగ్జామ్ చేయగలుగుతామని అది ఒకటి దృష్టిలో పెట్టుకున్నాం అన్నమాట. రెండోది, ఎంసీక్యూ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ అసెస్మెంట్ ఫార్మాట్. మీ అందరికి తెలుసు మనకు కూడా బిట్ క్వశ్చన్స్ ఆల్రెడీ మన ఐ థింక్ ఆల్మోస్ట్ 40% ఉంటుంది కదండి, 40% సబ్జెక్ట్ కూడా మనం బిట్ క్వశ్చన్స్గా చేస్తాం. ఈవెన్ ఇన్ ఆర్ ఎస్ఎస్సీ ఎగ్జామ్ కూడా మనకి సర్టన్ ఆస్పెక్ట్స్ మనం బిట్ క్వశ్చన్స్గా చేస్తాం అన్నమాట.
సో ఇక్కడ మనం ఎంసీక్యూ తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్నేషనల్ని తీసుకోండి, నేషనల్గా తీసుకోండి, ఈవెన్ స్టేట్ ఆల్ ఆర్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఆర్ ఎంసీక్యూ బేస్డ్ ఆల్ ఈవెన్ అవర్ రీసెంట్ మనం నేషనల్ అసెస్మెంట్ సర్వే 13th చేసుకున్నాం అది కూడాను బేస్డ్ ఆన్ కాంపిటెన్సీ ఇవాల్యుయేషన్ విత్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ దేశం 425,000 మంది పిల్లలు రాశారు 8th class పిల్లలు డైరెక్ట్గా దే హ్యావ్ యూటిలైజ్ ద ఎంసీక్యూ ఫార్మాట్ అన్నారు అంటే ఓఎంఆర్ ఫార్మాట్ ఉపయోగించుకొని వాళ్ళు ఎగ్జామ్ రాయటం జరిగింది తర్వాత మీరు ఇంటర్నేషనల్ అసెస్మెంట్ టెస్ట్ గురించి కూడా మీకు ఐడియా ఉండి ఉండాలి ఇన్ఫాక్ట్ మహారాష్ట్ర తమిళనాడు హిమాచల్ ప్రదేశ్ ఆల్రెడీ నెక్స్ట్ 1-2 years ఈ ఇంటర్నేషనల్ ఎగ్జామినేషన్ కూడా తీసుకోవడానికి వాళ్ళు విద్యాశాఖ డెసిషన్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా వాళ్ళ చిల్డ్రన్ టీచర్ ట్రైనింగ్ అవన్నీ కూడా మార్చుకుంటున్నారు మన దగ్గర ఇంకా మొదలు పెట్టాలన్నమాట ఉదాహరణకి ఇది ప్రోగ్రామ్ ఫర్ ఇంటర్నేషనల్ స్టూడెంట్ అసెస్మెంట్ పీజా అంటారు ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇది కండక్ట్ చేయడం జరిగింది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి కండక్ట్ చేస్తారు లాస్ట్ టైం మనం పార్టిసిపేట్ చేయలేదు అంతకుముందు హిమాచల్ అండ్ తమిళనాడు పార్టిసిపేట్ చేశారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా నెక్స్ట్ ఇయర్ నుంచి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని సీరియస్గా చర్చించుకున్నారు ప్రాబబ్లీ మనకి షార్ట్లీ సమ్ డేషన్ ఆల్సో వెల్కమ్ అన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లెవెల్లో ఉన్న మీటింగ్స్లో వాటిల్లో ఈ అంశాన్ని గురించి చాలా డీటెయిల్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఇప్పుడు అలానే ఇన్ఫాక్ట్ పీజా 72 దేశాలు రాస్తాయి ప్రతి 2 సంవత్సరాలకి అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చనర్ ఈజ్ ఇన్ ఎంసీక్యూ ఫార్మాట్ అన్నమాట తర్వాత ఇస్తే ప్రపంచం మొత్తం 50 లక్షల మంది పిల్లలు ఈ 72 దేశాల్లో 50 లక్షల మంది పిల్లలు రాస్తారు ఇది 8th class చూడండి తర్వాత టిమ్స్ అని కూడా విని ఉంటారు మీరు ట్రెండ్స్ ఇన్ ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ స్టడీ ఈ టిమ్స్ అనేది కూడాను అక్రాస్ ద వరల్డ్ ఎవ్రీ 4 ఇయర్స్ ఒకసారి కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట అండ్ దీంట్లో కూడాను 8th standard స్టూడెంట్స్ని వాళ్ళ సైన్స్ అండ్ మ్యాథ్స్ అకాడమిక్ స్టాండర్డ్స్ని కాన్సెప్చువల్ క్లారిటీని అనాలిసిస్ చేయడం జరుగుతుంది అనమాట అసెస్ చేసి అనాలిసిస్ చేస్తారు అండ్ దీంట్లో కూడా మేజర్ పార్ట్ ఆఫ్ ఇట్ ఎంసీక్యూ ఎస్ఎస్ఆర్ ఇందాక నేషనల్ అసెస్మెంట్ సర్వే ఎంసీక్యూ ఫార్మాట్లోనే ఉంటుంది ఈవెన్ అవర్ కామన్ ఎంట్రన్స్ ఎంసెట్ తీసుకోండి ఆర్ పాలిసెట్ తీసుకోండి 10th class నుంచి ఆల్ దీస్ కామన్ నీట్ జీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఎంసీక్యూ ఫార్మాట్ సెకండ్ విషయం అది ఒకటి పిల్లలకి అవగాహన అవుతుంది ఎక్స్పీరియన్స్ అవుతుంది చేయగలమనే కాన్ఫిడెన్స్ వస్తుంది రెండోది ఎంసీక్యూలో దెర్ ఈజ్ అ కామన్ మిస్కన్సెప్షన్ దాట్ పిల్లల భావ ప్రకటన ఎఫెక్ట్ అవుతుందని వాళ్ళు సృజనాత్మకంగా ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేరని వాళ్ళకి అవకాశం లేదు అని క్రిటికల్గా వాళ్ళు అనాలిసిస్గా ఉండదు స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటుందని అలా జనరల్ కొన్ని అపోహలు ఉన్నాయి ద ఫ్యాక్ట్ ఈజ్ ఇంటర్నేషనల్ అస్ ఐ సెడ్ దిస్ ఇస్ ఎ టూల్ ఫర్ అసెస్మెంట్ ఆన్ ఎ స్కేల్ అండ్ ద క్వశ్చన్స్ ఫ్రేమ్ని బట్టి వాళ్ళ సృజనాత్మకతను అనాలిసైజ్ చేయొచ్చు వాళ్ళ ఎబిలిటీ టు కాంప్రహెండ్ అండ్ ఆన్సర్ దోస్ చాయిసెస్ తర్వాత క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ కూడాను క్వశ్చన్ ఎలా సెట్ చేస్తాము అనే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎస్ఈఆర్టీ చాలా ఎఫర్ట్ పెట్టి ఆల్ ఎక్స్పర్ట్ టీచర్స్ అందరు కూర్చొని ఈసారి ఒక ఛాలెంజ్గా తీసుకొని వెరీ గుడ్ క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ తయారు చేశారు అండ్ ఇక్కడ నుంచి ఇంకా దిస్ ఇస్ ఫస్ట్ టైం ఆల్సో మన టీచర్స్ కూడా ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడము యాజ్ వీ కీప్ ఇంప్రూవింగ్ మన నెక్స్ట్ ఇయర్ ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా మంచి క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ మనం తయారు చేసుకొని క్వశ్చన్ బ్యాంక్స్ కూడా తయారు చేసుకొని వీ విల్ బీ ఏబుల్ టు యూటిలైజ్ దీస్ మన పిల్లలకు కూడాను ఇన్ఫాక్ట్ పిల్లలు ఎంజాయ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ బికాస్ వెరీ క్విక్ మీరు ఒక డౌట్ ఏంటంటే ఏదో గెస్ వర్క్ చేసి వాళ్ళు ఏదో మార్కులు తెచ్చుకుంటారు అని క్వశ్చన్ అర్థం చేసుకొని రాయాల్సిన అవసరం ఉంటుంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ గెస్ క్వశ్చన్ చేసుకొని రాసే విధంగా ఉంటుంది అన్నమాట ఇచ్చినా కూడా ఒక 4-5 పాయింట్లు వస్తాయి దట్ డోంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ ఇన్ దట్ సెన్స్ బట్ నిజంగా పిల్లల సామర్థ్యాలు ఎలా ఉన్నాయి అనేది ఖండితంగా మనకి తెలుస్తుంది అబౌవ్ ఆల్ టీచర్స్కి ఇన్ఫాక్ట్ వన్ హోల్ సమేటివ్ ఇవాల్యుయేషన్ భారం కూడా లేకుండా ఉంటుంది అన్నమాట ఇది ఓఎంఆర్ ఫార్మాట్లో ఇస్తున్నాం కాబట్టి దీన్ని మనము
ఇమీడియట్ స్కానింగ్ చేసి విదిన్ 15-20 డేస్ మనం రిజల్ట్స్ అనలిటికల్ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఇవ్వడానికి వీలవుతుంది. సో ఈ నేపథ్యంలో దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాంటేజెస్ కంపేర్డ్ టు ఎనీ డిసడ్వాంటేజ్. అందుకని గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అండ్ ఎనీ రిఫార్మ్ అనేది మనం ఎక్కడో స్టార్ట్ చేయాలి, అండ్ వీఆర్ స్టార్టింగ్ దిస్ ఇయర్. వీ కెన్ ఓన్లీ ఇంప్రూవ్ ఫర్దర్. సో మన పిల్లలకి మంచి మంచి అవకాశాలు కల్పించాలి, వాళ్ళకి మంచి మంచి ఎక్స్పీరియన్సెస్ అండ్ ఎక్స్పోజర్ ఇవ్వాలి. అండ్ ఇన్ ఫ్యూచర్ మన రాష్ట్రంలో కూడాను ఓవరాల్ స్టూడెంట్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఇంప్రూవ్ చేయాలని మనము చాలా ఎఫర్ట్ పెడుతున్నాము. ఆ నేపథ్యంలో కూడాను మూవింగ్ టువర్డ్స్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విల్ బీ వెరీ హెల్ప్ఫుల్. తర్వాత మన అసెస్మెంట్ స్టేట్ అసెస్మెంట్ సెల్ ఒకటి ఎస్సీఆర్టీలో పెట్టుకోవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కెపాసిటీ బిల్డింగ్ ఇన్ అసెస్మెంట్ మనము మన టీచర్స్కి మన అడ్మినిస్ట్రేటర్స్కి కల్పించుకోవాలనే ఉద్దేశంతో ఇంటర్నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ నేషనల్ బెస్ట్ ప్రాక్టీసెస్ తీసుకురావడానికి మనం వెరీ కేర్ఫుల్గా ఇంట్రెస్టెడ్ టీచర్స్ వాలంటీరింగ్ టీచర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళందరికీను ఇటువంటి ట్రైనింగ్ ఇచ్చి హౌ డు వి సెట్ ఏ క్వాలిటేటివ్ క్వశ్చన్ పేపర్, మల్టిపుల్ చాయిస్ అవ్వండి ఆర్డినరీ క్వశ్చన్స్ అవ్వండి ఇవన్నీ కూడా మనం చేసుకుంటున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన ఇనిషియేటివ్ చూసి మిగతా రాష్ట్రాల్లో కూడా మహారాష్ట్ర వీళ్ళందరూ కూడా మొదలు పెడుతున్నారు ఈ అసెస్మెంట్ రిఫార్మ్స్కి సంబంధించి అన్నమాట. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఎంసీక్యూ క్వశ్చన్ ఫార్మాట్ ఈజ్ అగెయిన్స్ట్ సిసిఈ అని ఎక్కడ లేదు. సిసిఈలో దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ అకాడమిక్ స్టాండర్డ్స్ దట్ నీడ్ టు బి ఇవాల్యుయేటెడ్ అన్నారు. ఈవెన్ సిబిఎస్ఈ యూటిలైజెస్ ఎంసీక్యూ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్స్. సో దెర్ ఈస్ నథింగ్ అగెయిన్స్ట్ సిసిఈగా ఉన్నదనేదాన్ని కరెక్ట్ కాదు. మనం చాలామంది ఎక్స్పర్ట్స్ని కన్సల్ట్ కూడా చేశాము, నేషనల్ అండ్ స్టేట్ లెవెల్ ఎక్స్పర్ట్స్ని కూడా కన్సల్ట్ చేశాము. తర్వాత డీటెయిల్ గైడ్ లైన్స్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఎస్సీఆర్టీ వాళ్ళు తయారు చేసి ఇవ్వటం జరిగింది. అండ్ మగ్గింగ్ ఏంటి మాస్ కాపీయింగ్ చేస్తారు అనే ఫియర్ మీరు ఎక్స్ప్రెస్ చేశారు, ఐ థింక్ ఇట్స్ అ వ్యాలిడ్ ఫియర్. బట్ మాస్ కాపీయింగ్ లేకుండా కొన్ని ప్రికాషన్స్ కూడా మనం తీసుకుంటున్నాము. స్ట్రైట్ స్కూల్ లెవెల్కే ప్యాక్ట్ క్వశ్చనర్ వెళ్తుంది, అక్కడ సమ్ అమౌంట్ ఆఫ్ కోడింగ్ అదంతా కూడా చేస్తున్నాము. సో ఈ కాన్ఫిడెన్షియల్గా ప్రింటింగ్ యాజ్ వెల్ యాజ్ కేర్ఫుల్ హ్యాండ్లింగ్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ అండ్ లాస్ట్ మినిట్లో జస్ట్ వన్ ఎగ్జామ్ స్టార్టింగ్ అప్పుడే ఓపెన్ చేయడానికి స్కోప్ ఉంటుంది అనమాట మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా. ఐ థింక్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసింటారు కదా, స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా. సో అది దృష్టిలో పెట్టుకొని అడ్మినిస్ట్రేటివ్గా వాట్ ఆల్ కేర్ షుడ్ బి టేకెన్ వీ విల్ టేక్. అండ్ పిల్లలకి టు రియల్లీ జెన్యున్లీ అసెస్ ఇన్ అన్ ఆబ్జెక్టివ్ ట్రాన్స్పరెంట్ మేనర్ వాళ్ళ ఎబిలిటీస్ అంటే దిస్ ఈజ్ వన్ బెస్ట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. అందుకని మనము ఎస్ఏ వన్కి ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఫార్మాట్ యూజ్ చేద్దామని గవర్నమెంట్ జీవో ఇవ్వడం జరిగిందనమాట. తప్పకుండా ఇన్ ఫ్యూచర్ ఇట్ విల్ బి ఓన్లీ బెటర్ దాన్ నౌ. ఫస్ట్ టైం కాబట్టి దెర్ మే బి లిటిల్ అప్రిహెన్షన్. ఐ సజెస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. మనం యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ అన్ని విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. అండ్ జెన్యున్గా ఏదైనా మీకు డౌట్స్ అవి ఉన్నా కూడా ప్లీజ్ రైజ్ దెమ్ అండ్ ఆర్ టీమ్ విల్ ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ మన పిల్లల దృష్టిలో పెట్టుకొని ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది. పిల్లలకి కరెక్ట్గా వాళ్ళ సామర్థ్యాలు ఏ లెవెల్లో ఉన్నాయి ఎలా ఉన్నాయని వాళ్ళకి తెలియాలా, టీచర్స్కి తెలియాలా, పేరెంట్స్కి తెలియాలా, అడ్మినిస్ట్రేషన్కి కూడా తెలియాలి, మేనేజ్మెంట్కి కూడా తెలియాలా. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద క్విక్కెస్ట్ అండ్ బెస్ట్ వే టు అరైవ్ అట్ దట్ ఇన్ అ మోస్ట్ ఆబ్జెక్టివ్ అండ్ ట్రాన్స్పరెంట్ మేనర్. అందుకనే మనం ఇది చేయడం జరిగిందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. మన ఉపాధ్యాయులందరినీ ఉద్దేశించి సంక్షిప్తంగా ఎంసీక్యూ ప్రశ్నల్ని తరహా విధానాన్ని ఎందుకు ప్రవేశపెట్టామన్న విషయాన్ని కమిషనర్ గారు చాలా కూలంకషంగా మనకి తెలియజేశారు. కాటి ఉపాధ్యాయ మిత్రులారా, ఏమాత్రం సందేహం వద్దు, ఇది సిసిఈకి ఏ రకంగానూ వ్యతిరేకమైనటువంటిది కాదు. వారు చెప్పినటువంటి అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకున్నట్లయితే పిల్లలకి ఏ సామర్థ్యాలు అయితే మనం రావాలి అని కోరుకుంటూ ఉన్నామో వాటిని టెస్ట్ చేయడానికి రకరకాలైనటువంటి పరీక్ష విధానాలు మాపనాలు మనకున్నాయి. వాటిలో ఈ ఎంసీక్యూ తరహా అనేటువంటిది ఒకటి. అలాగే మన పిల్లలు రాష్ట్ర స్థాయిలో కానివ్వండి, జాతీయ స్థాయిలోనూ
అంతర్జాతీయ స్థాయిలోనూ నిర్వహించేటువంటి వివిధ రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనాలి అని అంటే ఈ రకమైనటువంటి శిక్షణ తరగతి గది నుంచే అవసరమవుతుంది. కాబట్టి 8-9 తరగతుల్లో ఈ విధానాన్ని ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. అయితే సందేహాలు తప్పనిసరిగా ఉంటాయి. మనం గతంలో సిసిఈని ఇంప్లిమెంట్ చేసినప్పుడు కూడా మొదల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఆ తర్వాత ఉపాధ్యాయ వర్గం నుంచి దీనిలో ఉన్నటువంటి ఫలితాలను చూసిన తర్వాత పెద్ద సపోర్టు కూడా దీనికి లభిస్తుంది. కాబట్టి మేడం గారు, మా ఉపాధ్యాయులందరూ కూడా తప్పనిసరిగా ఈ రకపు పరీక్షా విధానాన్ని రిసీవ్ చేసుకుంటారు. ప్రస్తుతాలు మేడం ఒక మంచి మాట చెప్పారు. ఇప్పుడు మన అనుమానాలన్నీ పటాపంచలు కావడానికి రేపు క్వశ్చన్ పేపరే ఒక నిదర్శనం. ఎందుకంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాదు. అంటే టు డెవలప్ ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ని మనం తయారు చేస్తామన్న దాని మీద ఇది ఆధారపడి ఉంటుంది. కాబట్టి బట్టీ పట్టే విధానానికి, అలాగే మాస్ కాపీయింగ్కి ఎలాంటి స్కోప్ లేకుండా ఉండడం కోసం పిల్లలు చదివి సమాధానం రాయడానికి వీలైన అవగాహనతో ఉండేటువంటివి, అలాగే అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా ఉండేటువంటి విశ్లేషణాత్మకంగా రాయడానికి వీలైన ప్రశ్నల్ని తయారు చేసాం. అందుకని మేడం గారు చెప్పినట్లు ప్రశ్నని తయారు చేసేటువంటి విధానానికి మనం ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. అలా ఉన్నప్పుడు ఎంసీక్యూ మీద వచ్చినటువంటి డౌట్స్ అన్నీ కూడా తీరిపోవడానికి అవకాశం ఉన్నాయి. మేడం గారు తమ విలువైనటువంటి సమయాన్ని మన కోసం కేటాయించి అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు అందరు ఉపాధ్యాయుల పక్షాన, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పక్షాన మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం వచ్చినందుకు. సందేహం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.